ప్రియ భగవద్బంధువులారా, హిందువులారా, ఎవరో ఒక గొర్రె అనకూడదు, 50-50 అనాలి. ఇతను ఏదో పెట్టాడు. ఇతను ఇంతకుముందు కూడా ఏదో డిస్కస్ చేశాడు. పేరు మ్యాంగ్లూరు పాపి ఎక్సరెడ్డి. ఎక్సరెడ్డి అని ఎందుకన్నా అంటే, మరి ఇతను ఇప్పుడు దానికి సంబంధం లేని మతంలో ఉన్నాడు. సో గొర్రెలు అని ఎందుకు అనాలి అంటే, ఇతను చూడండి, ఏదో మెసేజ్ పెట్టాడు ఇందాక, అట్ ది టైమ్ ఆఫ్ జీసస్ సెకండ్ కమింగ్ యువర్ 33 క్రోస్ గాడెస్ కనబడుతుందండి విల్ బర్న్ ఇన్ ఎటర్నల్. కనబడుతుందా? వాడు పెట్టింది చూడండి, అట్ ది టైమ్ ఆఫ్ సెకండ్ కమింగ్ 33 కోట్ల మంది దేవతలు బర్న్ అయిపోతారట, ఎటర్నల్ ఫైర్ అంట. అంటే వాళ్ళు చెప్తారుగా ఏంటది, దానికి ఏంటంట, అగ్ని ఆరదు పురుగు సావదు. ఇది బెదిరింపు మనకు అవసరం అండి. దేవతలను కాల్చేస్తారంట. వాడెవడాడు? ఆడెవడో గొట్టం, మనకు అవసరం ఉంది. ఓకే, ప్రతి మోకాలు వాడి పేరుతో వంగిపోతుందంట. సమయం లేదు, పరలోకమా నరకమా, కాబట్టి ఇప్పుడే జంప్ అయిపో. రాశారు చూడండి, మళ్ళీ ఆడి పేరేంటి, వెంకటేశ్వర స్వామి పేరు, చివరి తోక. ఓకే, సో ఇంకా చూడండి, వాళ్ళంతా కాలి బూడిదే, మాడి మసాలా. ఇంకా చూడండి, ఎక్కడైనా మనిషికి ఏనుగు తలకాయ ఉంటుందా? నేను పేరు గురించి అడిగితే వాడు చెప్పింది, ఎవడి పేరు ఆడి ఇష్టం అన్నాడు. ఇప్పుడు ఎవడ పేరు ఆడి ఇష్టమైనప్పుడు ఎవడ పూజ వాడి ఇష్టమే కదా సార్, కొంచెం ఆలోచించండి. మళ్ళీ ఇంకా ఇతను ఏం చెప్తున్నాడు, క్రైస్తవులు కనిపెట్టి ఎందుకు వాడుతున్నాడు అంటున్నాడు. ఒక్క భారతీయ క్రైస్తవుడు ఏదైనా కనిపెట్టాడా? ఇంకో జోక్ ఏంటంటే, భారతదేశంలో క్రైస్తవులు లేరు. ఇది ఫస్ట్ పాయింట్. మన దేశంలో ఉన్నదల్లా ఓన్లీ హిందువులే. హిందువుల్లో అజ్ఞానులు క్రైస్తవం అని చెప్పుకుంటారు. ఇంకా ఇంకొక పిరికోళ్ళు ఇంకో దాంట్లోకి వెళ్తారు, అంతే. సరే, ఇతను ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, ఏ హిందూ అయినా ఏ క్రైస్తవుడు కొంపకెళ్ళి కానీ ఫోన్లో కానీ, ఒరే నువ్వు భగవద్గీత చదవకపోతే నాశనం అయిపోతావు, నువ్వు భారతం చదవకపోతే నాశనం అయిపోతావు, లేకపోతే నువ్వు రామాయణం చదవకపోతే నాశనం అయిపోతావు, మా దేవుణ్ణి నమ్మకపోతే నరకానికి వెళ్తావని చెప్పారా? ఇలా బెదిరించే మతాలు నాశనం అయిపోవాలి. వాడు జంప్ అయ్యి కంపు, ఈడెవడండి బెదిరించడానికి గొట్టంగాడు. మళ్ళీ ఈడేమంటాడు, ప్రజాస్వామి ఎవడిష్టం వాడిదన్నాడు. ఎవడిష్టం వాడిదన్నప్పుడు ఇలా దేవుణ్ణి నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతామన్నవేంటి? పు, ఐ స్పిట్ ఆన్ దిస్ రిలిజియన్స్ నాన్ సెన్స్. కాబట్టి పాషండ మతాలు నశించుగాక. ఇప్పుడు ఈ వీడియో పెట్టిన తర్వాత తిట్టడం ఒకటే, మీకు తెలిసిన విద్య అయితే క్యారీ ఆన్, వీ డోంట్ మైండ్. కానీ ఎవడ ఆన్సర్ చెప్పండి, ఇలాంటి గాడ్డు గాడు గాండు అనొచ్చ అనకూడదు. ఇలాంటి మతం ప్రమాదమా కాదా? వీడికి ఎంత పైచ్యమండి వీడికి. వీడు హిందూ మతాన్ని విమర్శిస్తాడు, ఆ కులాన్ని వాడుకుంటూ ఆ మతాన్ని, ఆ నువ్వు ఏ దేవుణ్ణి అయితే నశించిపోతారు బూడిదైపోతారని చెప్పాడు, ఆ దేవుడి పేరు వీడు పెట్టుకున్నాడు. వీడు ఎంత సిగ్గులేని మతం అండి ఇది. గతం మరిచిపోయి గతం వాడుకుంటూ అసేముడు కదా. సో కాబట్టి చూడండి, ఈ దరిద్రుడు ఇంకోటి రాశాడు, మిషనరీస్ మన దేశానికి రాకపోతే వైద్యం లేదంట. వాట్ ఏ జోక్ సార్, కనబడుతుందా? మిషనరీస్ తెలుగు కూడా రాయడం రాదు, 50-50 కదా, కనబడుతుందా లేదా? మిషనరీసు మన దేశానికి రాకపోతే వైద్యం లేదంట. సో చరకుడు ఎవరు, సుశ్రుతుడు ఎవరు, వాగ్భటాచార్యులు వారు ఎవరు, వీళ్ళకి వైద్యం తెలుసా? ఆయు ప్రమాణం తగ్గించింది ఆంగ్ల వైద్యం, కాకపోతే చెక్ చేసుకోండి. బ్రిటిష్ వాడికి పుట్టినట్టే వీళ్ళు జీవిస్తున్నారు, ఏంటి ఇక్కడ ఆడుకుంటూ. కాబట్టి మనం ఈ వ్యక్తుల్ని మన టార్గెట్ కాదండి, వీళ్ళని తయారు చేస్తున్న దరిద్రం ఏంటి. ఇప్పుడు ఎప్పటికీ నేను మెసేజ్ పెట్టనండి, మీ దేవుడు చెడ్డవాడు, మీ దేవుడు మా దేవుడిని నమ్మకపోతే నాశనం అయిపోతారు,
ఇది మేము పెట్టను, మీ దేవుడు నశించిపోతాడు. ఇవన్నీ ఎందుకు అసలు పోనా? అతను ఏమన్నా జీసస్ని చూశాడా? నేను ఏమన్నా రావుని చూశానా? వెంకటేశ్వరరావు వెంకటేశ్వరస్వామి పేరు పెట్టుకున్నాడు, అతను వెంకటేశ్వరస్వామిని చూడలే, యేసుని చూడలే, నేను చూడలేదు. ఈ హేటింగ్ నేచర్ ఎవరిస్తున్నారు? ఐఎమ్ ద జెలస్ ఆఫ్ గాడ్ అనే గాడ్ ఆడిస్తున్నాడు. కాబట్టి ఈ మతం నేర్పించేది ఇదే. ఇప్పుడు వాడు నన్ను ప్రేమిస్తే ఏం చేయాలి? వాడు పోనీ వీళ్ళు ఏం చెప్తారంటే, ఈ గొర్రెలు 50-50, వాడు ఏదో అంటే మీరు మతాన్ని ఎందుకు అంటారండి అంటాడు. సరే అతను నెంబర్ ఇస్తాను, అతన్ని ప్రేమమూర్తిగా మార్చేయండి చూస్తాను, అతన్ని ప్రేమమూర్తిగా మార్చేయండి. ఒరే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని జోకులేస్తుంటారు కదా, నిన్ను వల్ల నీ పొరుగుడు ప్రేమించు అని జోకులేస్తుంటారు కదా. ఈ జోకులు కాదు ఇవి నిజమే అనేటట్టు అతను హృదయాన్ని మార్చేసి, స్వామీజీ మీరు మనుషులే నేను మనిషినే, ఎవడి విశ్వాసం వాడిది, మీ విగ్రహారాధన మేము విమర్శించమండి, మేము కూడా రెండు చెక్కలు పెట్టుకున్నంత మాత్రాన మీరు విమర్శించకూడదు అని అనేలా అతను ఏమైనా మారుస్తేనే మార్చండి. వారి పేరు వెంకటరెడ్డి గారు, ఎక్స్ రెడ్డి అని పెట్టుకున్నాం పాపి కాబట్టి, 50-50 కాబట్టి 9502642387. వారిని ఎవరన్నా మార్చి, క్రైస్తవం ప్రేమ మతం అని జోకులు వేస్తుంటారు కదా, అది ఎంత ప్రేమ మతమో అతను మారేలా మీరు చేయండి, పాపులు మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ సార్. కనబడిందా? కనబడింది. థ్యాంక్ యూ సార్. ఈ కామెడీని ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇగో మళ్ళీ అదేంటంటే, మేము లేకపోతే వాళ్ళు బతకలేరు అంటాం. వాళ్ళు ఎలా బతుకుతారో తర్వాత, ముందు కొండం ఆపే అంటాడు. వాడు బతికేది మన మీద కదా, ఇప్పుడు ఇతను చెప్తే కొండం ఎందుకు ఆపేయాలి మనం? ఎవరికి ఇప్పుడు సబ్బు కావాలి, మన అవసరం కొనుక్కుంటాం, వాడు అవసరం వాడు అమ్ముకుంటాడు. వ్యాపారస్తుడు మధ్యలో మతం ఎలా వచ్చింది ఆలోచించండి. ఇప్పుడు ఇగో సంచి కొన్నాం, ఎంతో కొంత ఉంటుంది, పూలు కొన్నాం 100 రూపాయలు, అమ్ముకునేవాళ్ళు బతకడానికి, మనం మన అవసరానికి. ఈ పూలు మేమేమో దేవుడు పెట్టడానికి కొన్నాం, ఇంకోళ్ళు ఇంకో దానికి కొనుక్కోవచ్చు కదా. ఇప్పుడు లేదు బోర్డు పెట్టండి, వీడు చెప్పినట్టే చూద్దాం, బోర్డు పెడదాం, మేము పాపులకు మాత్రం అమ్ముతాం, బోర్డు పెట్టండి కదా. మేము కొండం ఎందుకు మానేస్తాం? మా అవసరం మేము కొంటాం, వాడు అవసరం కూడా అమ్ముతాడు. ఎక్కడైనా ఏ ఒక్క షాపు చూపించండి, ఈ షాపులో క్రైస్తవులకు మాత్రం అమ్ముతాం. షో మీ, ఇంత కొంచెం గడ్డి పెట్టినాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డియర్ గొర్రెస్, డియర్ 50-50. థ్యాంక్ యూ.